விஷாசக்தி ஒண்ணுதம்ம ஜீவன்முக்தி அவன் விஷாசக்தி லேக்க நீக்கு ஞானம்லோ கூட நீ விஷாசக்தி அஜ்ஞானம்லோனி ஜானம்லோனி கூட దొంగతానే అంటారు. జ్ఞానంగా ఉన్నోళ్ళేమో జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎలా అంటారు, ఇంకా ఆ జ్ఞానం ఈ జ్ఞానం వినాలి, ఆ వేదాంతం ఈ వేదాంతం, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వెళ్తే ఏదో అవుతుంది అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది ఆసక్తి ఉన్నవాడు తెలియలేదు కదా వాళ్ళకి, తెలుసుకోవటానికి వాళ్ళు తిరుగుతారు. మీకు అప్పుడు తప్పు ఒప్పులు రెండు రకాలు జరగచ్చు చెప్పలేను. ఒక్కొక్క వేదాంతం సరిగ్గా లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అనుభవ జ్ఞానం లేరనుకోండి, పుస్తక జ్ఞానం వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, ఆ మ్యాజిక్లో పడిపోవచ్చు. రకరకాలుగా ఉంటారు. జీవన్ముక్త స్థితి కావాలి అనుకున్నకి తప్పనిసరిగా బ్రహ్మమే దారి. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు జీవన్ముక్తే కావాలి అనుకుంటే కనుక బ్రహ్మమే దారి కరెక్ట్గా తీసుకురు. ఏంటంటే ఇంకా పండితుల్లాగా అవి చెప్పాలి ఇవి చెప్పాలి, దేహం నూకానప్పుడు దేహం గురించి నిన్న చెప్పాను ఏంటంటే వీటి గురించి ఊరికే రోజన చేసినా ఏం లాభం, దారి తెలిసింది కదా. కష్టమాని వీటిని బట్టి పెట్టేస్తే ఏమున్నారు, ఎన్నాళ్ళని తర్ఫీదిస్తారు. దేహం నువ్వు కాదు అన్న ముక్కుతో వదిలే అది కాదు. ఇలాగా ధ్యానం అయ్యి చేసుకున్నాన్న సందర్భానుసారంగా అలా అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క రకంగా అందుతుందే తప్పించి అందరికి ఒకే భావంలో ఒకేలా ఉండాలనుకోవటం పొరపాటు. ఎవరు అయినా సరే బ్రహ్మాలే కాబట్టి ఎవరి గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించారా, విషయ చింతన ఉందా, ఇంకా వాళ్ళ అజ్ఞానం. అలాగే ఈ పుస్తకం చదువుదాం ఆ పుస్తకం చదువుదాం ఇలాంటి వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా ఆఖరికి ఇప్పుడుకి కుదిరిందారు, తప్పనుండి కుదిరింది అంటున్నారు రైటే, కానీ శ్రద్ధ తక్కువగానే ఉంది, శ్రద్ధ తక్కువగానే ఉంది. శ్రద్ధ గలవాడికి ఒక్క మొక్క సర్పం. అన్ని పుస్తకాలు చదివేక్కర్లేదు, అది కూడా విశ్వసించే. ఎందుకంటే ఊరికి ఆ పుస్తకం చదువుదాం ఈ పుస్తకం చదువుదాం, దాంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో ఉంది అని ఊరికని క్షోభ పడతా ఉంటుంది. రాత్రి బాగా చదివేస్తారు, సో ఒక్క ముక్క పట్టుకుంటే చాలా, ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉందన్న తపంతో ఉండి వాళ్ళకి తిట్టును. మరి నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు గొడవలేదు, అంటే దేహం నేను కాదు నేను ఆత్మని స్వామి శివానంద గారు పుస్తకం శివానంద గారి ఫోటోలో రావటం ఇలాగ ఖాళీ రావటం అందువల్ల నాకు పుస్తకాలు పడలేదు. మిమ్మల్ని నేను అంటానికి నేనేమన్నా క్షమించను, మిమ్మల్ని అంటాను సార్. నాకు మాత్రం వాళ్ళ యొక్క అనుగ్రహం వలన అలా అందిన దాని మీద ఏ పుస్తకాలు చదవటం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఏ పుస్తకం చదివితే ఆ పుస్తకంలో అలాగా మాట్లాడాలని అలాగే ఉండాలని ఇటువంటి అన్నీ వస్తాయి. వాళ్ళు అడిగారు వెళ్తున్నారు లోపల ఇక్కడికి వెళ్ళాలి అక్కడ ఉండాలి మీతో ఇలా మాట్లాడారు ఇలా ఉండాలి అని ఏమి ఉండదు. ఇదే కనుక ఉంటే చిన్నప్పటి నుంచి చెప్పేద్దాం కదా మీకు, ఏమీ లేదు ఇప్పుడు తటస్థించింది అలా ఉంటమే అవును లేదు కాదు అర్థమైందా. బ్రహ్మార్పణమే జీవితాన్ని గడపండి, చక్కగా ఆనందం బ్రహ్మగా మిగలండి, జీవ బ్రహ్మ యొక్క స్థితి లభించకేమో అది సాధ్యం అంటే సాధ్యం. ఏ నేను ఇంట్లో మామూలుగా ఉందానే కదా సాధ్యం, దేహమే నేను కానప్పుడు ఆ దేహాలు శోధన అందుగురించి నాకు విషయాల మీద ఆసక్తి.
విషయం చింతం లేదు కాబట్టి అసలు మీరు ఊహన్న నా లోపల నా ఎరుపుతుడు నాతో నేనే ఉంటాను. ఎవరు ఎన్నుకున్నా బ్రహ్మాత్మ బ్రహ్మాత్మైన బతుకు బతకండి, హాయిగా ఉందాం. ఈవేళ సాకార పరబ్రహ్మ విఘ్నేశ్వరుడు అనే పేరుతో పిలవండి, సాకార బ్రహ్మ. మనకి ప్రతి క్షణం కూడా మనలోనే ఉన్నాడు బుద్ధుడు. మనకి ఈ స్థానాలన్నీ మనలో ఉన్నాయా? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వం, అనాథ, ఆజ్ఞ, విశుద్ధ, మొత్తం నేను ఒకటి రెండు ఏదైనా మర్చిపోయినా మొత్తం ఇవన్నీ ఈ చక్రాలన్నీ మనలోనే ఉన్నారు. రుద్రుడు, శివుడు, అవిఘ్నేశ్వరుడు, బ్రహ్మలు, విష్ణువులు, మహేశ్వరులు అందరూ మనలోనే ఉన్నారు. మీకు అర్థమైందా? అందరూ మనలోనే ఉన్నారు. వాళ్ళేమో బయటకు తెలియబడితే పిల్లలకు తెలియబడు, మనలో ఉన్నారని మనకు తెలుసు. అర్థమైందా? మన గురించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామే అని మన గురించి మనమే ఆత్మగా మిగలటానికి నమస్కరించు. పిల్లలకు అన్నీ తెలియజేయాలి. మనం మనకు అందింది కాబట్టి, మనం కూడా గత జన్మలోనూ ఈ జన్మలోనూ చేసాం కాబట్టి అన్నీ అందినాయి కాబట్టి. పునాది కడుగుట్టు ఎక్కువగా ఉంది కాబట్టి వెనకడుగు లేకుండా ఉండగలుగుతుంది. ముగింపు అయిపోయిందా? ఇప్పుడు చేస్తున్నాం ముగింపు, మళ్ళీ జన్మ లేకుండా అవునా కాదా? ఇప్పుడు పునర్జన్మ లేకుండా మృత్యుంజయంలో ఉంటున్నాం. ఎలాగ పుట్టినోడిని పోతాం పని అయిపోతుంది, మళ్ళీ పుట్టం, మళ్ళీ గర్భనరకానికి వెళ్ళం. ప్రతిజ్ఞ చేసాం తల్లి గర్భంలో పడమని, అది నిలబెట్టుకో అవునా కాదా? అసలు ఎవరి మంచి వాళ్ళకి తెలియట్లేదురా? మీ గురించి మీకు తెలిస్తే అది మంచి అవుతుంది. ఎవరియో మంచి చేసేస్తారంటే వీళ్ళు సేవలు చేసేస్తారు. సేవ ఎవరికి చెప్తున్నారు? ఎవరికి మంచి చేస్తున్నారు చెప్తారు? అనర్థం తెచ్చుకుని బోర్లా పెడుతున్నాం, ఆలయం అదే కలుపుతాం, చుట్టాలు ఇంటికి వెళ్తామమ్మా, అంతవరకు సత్సంగం. ఒక పెళ్ళి అవుతుంది అంతే. ఈ కౌరులన్నీ పెళ్లికి వెళ్ళిన ఆ రెండు రోజుల్లో మొత్తం దుర్పేసుకుంటాం, మొత్తం పాపం చెప్తున్నాం. అన్నదోటి, అయినదోటి, జరిగేదోటి, చెప్పుకునేదోటి, అక్కడ ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పు. అన్నది అంతే, దాన్ని సాగు తీసుకుంటా చెప్పేటప్పటికి ఎందుకన్నా డబ్బెట్టు కొనుక్కున్నామా మనం? మొగుళ్ళని డబ్బెట్టు కొనుక్కున్నాం. ఓలానువా నువ్వు? నువ్వు సూక్ష్మానువా? లోపల ఉందే సూక్ష్మం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఇవన్నీ కలిపి మనసు అయింది. అదే నువ్వు, అదే నువ్వు. మరి అదే నువ్వు కాదు. నీ కళ్ళు నువ్వా, నీ చెవు నువ్వా, నీ ముక్కు నువ్వా, నీ నోరు నువ్వా, పైనుంచి కింద వరకు సహస్రారం దగ్గర నుంచి బొటనేల వరకు నువ్వా? ఏది నువ్వు? నా కాలు, నా చెయ్యి, నా మూతి, నా అని గోలగోలు చెప్తున్నావే, ఏ అవయవం నువ్వు? స్థూలం నువ్వా, సూక్ష్మం నువ్వా, కారణం నువ్వా? అసలు నువ్వు అనేది లేనే లేదు. భ్రమ వలన నేను అని గోలెత్తిపోతాను. నేను ఈ దేహాన్ని అన్నేళ్ళ నుంచి అనుకునే కదా ఇలా చిక్కిపోయావు. ఎందుకు ఈ తలంపు వలన ఎంత అనర్థం వచ్చింది? యంగగా ఎందుకు ఉండలేకపోతున్నావు? తలంపు, నేను అని దోషం చెప్తాను. నువ్వు ఈ శరీరానివా, శ్మశానానికి నీ కళ్ళ, ఈ పైకి అనిపించి కళ్ళు దాంట్లో పేరిపోతాయి ఆ అగ్నిలో. ఈ పెద్ద జడ పేలిపోతుంది, ఈ కళ్ళు పేలిపోతాయి, పళ్ళు పేలిపోతాయి, ఉక్కు మూతే అన్నీ పేలిపోతాయి, కోటే ముక్కున్న వాళ్ళు కూడా పేరు.
తప్పుడు ముక్కైనా బొడ్డు ముక్కైనా ఫోటో ముక్కైనా అంతే. సవాలుకు మరి ముద్దెట్టుకోరే అంటే నువ్వు దేని ప్రేమిస్తున్నావు, నువ్వు దేని ప్రేమిస్తున్నావు, ఈ లోపల ఉన్న రక్తమాంస అన్నా దేని ప్రేమిస్తున్నారు చెప్పండి. మొగుడినా పొగమ్మా మమ్మల్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో వాళ్ళ ఇరుకొరుకున్నా మరి దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, మరి దేహం పోనీ అది ఉంటుందా? నీటి బుడగ, ఈ నీటి బుడగ నీరులో చూసిన బుడగ మళ్ళీ నీరులో కలుసుకో. బుడగ ఆకారం వచ్చినాడికి తప్పని పేరుపోతుందని నాకు తెలుసు కదా, ఇది ఆగా బుడగ తప్పని వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ దీనికే ఏది నేను ఇప్పుడు చెప్పండి. ఏమి ఇంద్రియాలకి ఆధారం, కన్నుకి కన్ను ఆధారం, చెవికి చెవి ఆధారం, చెవి ఉంది కానీ చెవిడు ఎందుకు వస్తుంది లోపల? సర్లేదు చెవిడు వస్తుంది. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఇలా చూస్తాయి బాగానే ఉన్నాయి కానీ లోపల చూపు లేదు, నోరు ఉంది, పొన్నాలకి లేకపోతే మోగడు, పొన్నాలకైనా ఏమేదో లేకపోతే మోగడు. మరి ఏంటి పైకి బాగానే ఉన్నాయి అవయవాలతో, మరి ఏది నువ్వు? నువ్వేది కదని తెలిసిందా? ఇక్కడి నుంచి ఎలా ఉంటావు? నేను బ్రహ్మాన్ని అందరిలో అందరూ కాదు కదా, నువ్వు నేను కాదు అన్నాక ఏ దేహం కాదని తెలిసింది, అందరూ బ్రహ్మస్వరూపాలు, అందరూ బ్రహ్మస్వరూపాలు. అందు గురించి బొమ్మది ఉన్నట్టు లేదు లేనట్టు ఉండటం తప్పించి ఏ మార్పు సంపెత్తం సంపెత్తానంటే నేనే సభ్యులోని భయం చెప్పటం, భయం చెప్పేవాడు నేనే. ఆ బ్రహ్మానికి ఏమి లేవే, ఈ ఇంద్రియాలకే ఈ గోళ్ళ నేను సంపెత్తాను భయం చెప్తాను. దాన్ని మొదలుతుంటే నేను పెట్టుకున్న వాటిలో ఉన్నా అది బాగోలేదండి. ఇక్కడ దేవుడు మందిరం గారు ఏ చెట్టు పువ్వు మనం పెట్టుకో కొట్టుకోనే ఉండి ఇంకోటి, మరి ఎక్కడ ఎక్కడ కనెక్షన్? విశ్వమంతా తానై ఉండి తనతో తానుగా ఉంటుందా లేదా, జరుగుతుందా లేదా చెప్పండి, జరుగుతుందా లేదా? ప్రతిదీ మనం చేస్తున్న దాంట్లో ఉంటుంది. ఇందాక నేను దగ్గరని మీరు మంచిగా మళ్ళీ దీనికి వెళ్ళాలి, నిగ్రహ శక్తిని మనమే చేసుకోవాలి. ఆ ఇంద్రియం చెప్పిందని చేసేస్తామా? చేసేస్తే ఏమవుతుంది? జీవలక్షణాలు ఇంకా పెరుగు. జీవలక్షణాలు పెరగకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనకి తొట్టుబాటు రాదు, మనస్సు రాదు, మనస్సు లేని స్థితిలో మనం ఉండాలి. ఎవరో లేరంట కాలక్షేపం అవ్వట్లేదు, అవ్వా ఎవరో లేకపోవటం నీలో దేవుడు ఉండు కదా, ఆడు నువ్వు కౌలు చెప్పుకోవచ్చు కదా. ఇలాంటి మానేసి నవ్వుతున్నావే, ఊరి మీద ఎంత వ్యర్థం అవ్వకుండా చేసుకుంటున్నా, నానా నుంచి వ్యర్థం అవ్వకుండా చేసుకుంటున్నా. ఎవరు లేకపోతే అంతే రావాలి, పడుకునో కూర్చునో ఎలాగోలా కాలక్షేపం అవ్వట్లేదని టీవీ పెట్టుకుంటున్నారే, ఆ టీవీ వలన మీ అన్నీ కాకుండా మీ మర్చిపోటాలని టీవీ పెడుతున్నా, ఆమె కూడా కలుపు ప్లస్ ప్లస్ ప్లస్, మనిషి ఉన్న ప్లస్, టీవీ ఉన్న ప్లస్. ఆడ సోదైనా చెప్పుకుంటున్నారు కదా, మరి ఆడ సోది చెప్పుకున్నా మీ సోదని మర్చిపోయాలనుకుంటున్నారు, మళ్ళీ ఆ టీవీ కట్టేసరికి మీ సోది మీకు వచ్చి భ్రమ 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 ఎక్కడికో సినిమాకి వెళ్ళిపోతారు, ఎక్కడికో ఎవరింటికి వెళ్ళిపోతారు. తప్పుకోవటం మంచిదే లేదా మెట్లెక్కుతుంది ఆ విషయాలకి.